స్వార్థం, కుల్లి, కుట్ర అన్నీ ఉన్నాయి. ఫస్ట్ వీక్లో ఎలా అయితే ఉందో యష్మి చీఫ్ కింద ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు అదే రకంగా ఉంది. అసలు ఎటువంటి మార్పు లేదన్నమాట. రాత్రి మన ఎవరైతే నబీల్ ఉన్నాడో మెగా చీఫ్ అయినందుకు చాలా కులుకుంది. చాలా అంటే చాలా. అప్పుడే కనబడింది ఆ ముసలి కన్నీళ్ళు కార్చడం, యాటిట్యూడ్ మొత్తం బయటకు వచ్చేసింది. నాకు అప్పుడు అనిపించింది యష్మి చాలా దొంగదే, ఉంటనక్క ఇటువంటి దాన్ని అస్సలు సపోర్ట్ చేయకండి, కావాలంటే బయటకు తోసేయండి సోనియాలాగా. నేను మట్టికే పూరా నెగిటివ్ ఉన్నా యష్మికి, అంత స్వార్థం కనబడింది అయ్యా రాత్రి. ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి పాలు తాగాడు, ఆయన గైడ్ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలే, వీడు నిదానంగా వెళ్ళి నీళ్ళు తాగాడు, అర్థమైందా? హాయిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు సీత ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో ఆ సీత గైడెన్స్ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. అలాగే ఇప్పుడు మణికంఠగడు గొడవ పక్కన పెట్టేసే ముందు యష్మి గురించి మాట్లాడదాం. యష్మి ఎంత స్వార్థం కనపడిందంటే రాత్రి, నిజంగా అంత స్వార్థపరాలి, నేను ఎక్కడ చూడలే. ఇవాళ కూడా ప్రోమోలో మణికంఠకి ఇవ్వాల్సిన ఫుడ్ కదా ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో కూడా అదే కనబడింది స్వార్థం. చూసా, నిఖిల్కే ఇస్తుందంట, నిఖిల్కి అంత వాంటెడ్ ఏం లేదు. అదే వాళ్ళ కలవక కలిసారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పొచ్చు మణికంఠగడికి. పెళ్ళం, భార్య మళ్ళీ కలవడం, ఫుడ్ పంపించడం, అవన్నీ కూడా బిగ్ బాస్ ఏదో రకంగా అందించే ఉంటాడో నాకు తెలిసినంత వరకు. ఏమి మట్టికి స్వార్థంగా బిహేవ్ చేయడం అక్కడ కూడా. మణికంఠ గురించి ఏమి ఆలోచించవా యష్మి అంటే, అసలు ఏం ఆలోచిస్తున్నానో నేను, నిఖిల్కి ఇస్తాను ఫుడ్ అంటే ఎంత కుళ్ళు ఉందంటే. అదే ఇప్పుడు పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఎన్నో సంవత్సరాలకి ఇడిపోయినారు. ఎవరో మణికంఠ వాళ్ళ ఆవిడను, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఇడిపోయారు కాబట్టి, వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలి కదా. కనీసం అక్కడ ఉన్న నిఖిల్ కొడుకునా అనిపించే ఉంటుంది మైండ్లో, పాపం వీడికి ఇస్తే బాగుండలే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మా అమ్మ వంట నేను ఎప్పుడైనా తింటాను, ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తినొచ్చు అన్న ఫీలింగ్లో ఉండొచ్చాడు. కానీ ఈమె ప్రవర్తించే తీరు మట్టి రాత్రి నుంచి నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది. యష్మి ఎక్స్పెషల్లీ నువ్వు ఇంత స్వార్థపరాలు అని నేనైతే అనుకోలేదు. ఫస్ట్లో కనబడింది నీ కన్నింగ్నెస్, నీ స్వార్థం, నీ కుల్లి అన్నీ కనబడినాయి. కానీ మళ్ళీ రాత్రి షోలో, మళ్ళీ ఇప్పుడు ప్రోమోలో క్లియర్గా కనబడుతుంది. నిన్ను మటుకి ఈ రోజు నుంచి టార్గెట్ చేశారు నిన్ను. యష్మి పోయే వరకు నాకు మనసు ఎంతడు అనమాట. సోనియా ముందు సోనియా వెళ్ళిపోయింది, యష్మి కూడా వెళ్ళిపోవాలి తొందరగా. ఎవరెవరు యష్మి ఇప్పుడు మణికంఠకి చీప్ రాకుండా చేస్తానంటది, వాడు కార్నర్ చేస్తాడు, వీడు కూడా చిన్న మిస్టేక్ చేశాడు నిన్న. ఈడు మంచోడు మంచోడు అంతే ఎక్కడో మంచం వేసినట్టు, ఈడు కొన్ని పనులు బాగాల. నేనే నిన్న ఆదిత్య హోమ్ని సేవ్ చేయాల్సిన పర్సన్. ఇప్పుడు ఆదిత్య హోమ్ ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తాడు, మణికంఠకే తీసుకెళ్ళి ఒక ముందుకు తోసాడు ఒక దెబ్బ. మణికంఠ అంత స్వార్థం పనికిరాదు భయ్యా నీకు. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు నువ్వు నామినేషన్ లో పెడతావు, నువ్వు నిజంగా నిఖిల్ గడ్ నిఖిల్ గడ్ అన్నట్టు నువ్వు 100% నువ్వు సపోర్ట్ చేసేవని తీసుకెళ్లి గోయిట్లో గోతులో తోసేస్తావు. అంటే నువ్వు నీ వెనకాల ఉన్న వాళ్ళ మీద నువ్వు టార్గెట్ పెడతావు, అది కరెక్ట్ కాదు. నబీలు, ఆదిత్య నీకు ఎంతో సపోర్ట్ చేశారు, నీకు ఎవరో నేను దగ్గర రానప్పుడు నేను చాలా ఆదరించారు. వాళ్ళనే నువ్వు టార్గెట్ చేసి వాళ్ళనే గోతుల్లో తోసేస్తున్నావు. ఎప్పుడు చూసినా అంటానే ఉన్నాడులే నిఖిల్, ఒరే వాడితో ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే వాడిని టార్గెట్ చేస్తాడు, వాడిని నామినేట్ చేస్తాడు. నిజమే, అది మళ్ళీ ప్రూవ్ అయింది. నువ్వు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి మణికంఠ. ఇప్పుడు ఇదే రకంగా ఉండే మటుకి నిన్ను కూడా టార్గెట్ చేస్తాం. సోనియా ప్లేస్ లో యష్మి వచ్చిందంట. యస్ సోనియా అమ్మ మొగుడు మామూలు కాదు. నాకైతే రాత్రి అయితే ఎదురుగా కనబడుతూ రెండు అది వేయాలనిపించింది, అసలు పగలబట్టాలనిపించిందా, అంత కోపం రప్పించింది భయ. పృథ్వీగో ఇంతకే ఓడిపోయిన పృథ్వీగోడు కూడా కరెక్ట్ గా ఉన్నాడు, అక్కడ సంచలకంగా ప్రవర్తించిన ప్రేరణ కూడా కరెక్ట్ గా ఉంది. ప్రేరణ ఏమంటుంది, అరే నేను అక్కడ సంచలకంగా ఉన్నప్పుడే హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు ముందు వచ్చాడు కదా పృథ్వీ అంటదా. అసలు సంచలకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేయరు అనే చెప్తుంది. ఈ మట్టి పొరకు అర్థం కావట్లా, ఈ పనికి మాలిన దానికి అస్సలు అర్థం కావట్లే. ఎలా అరుగుతుందంటే కాదు, ఏడుతుంది అసలు. ఎవరైనా ఏడితే భయ్యా నిజంగా మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. రాత్రి ఏడుస్తుంటే రెండు దొబ్బలు అనిపించింది నిజంగా, అంత కోపం వచ్చింది, అంత చిరాకు వచ్చింది నాకు ఆమె ఏడుపు. ఎక్స్పెషల్లీ పృథ్వీగాన్ని నేను మెచ్చుకుంటా, ఎప్పుడు మెచ్చుకోవాలి నేను పృథ్వీగాన్ని. కానీ వాడుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్నాడు వాడు. ఓడిపోయేవరే ప్రేరణగా అక్కడ సంచలకంగా ఉన్నప్పుడు అలా చెప్పకూడదేమో లేరా అని వాడు మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు. అది కాదు రా, నువ్వు ముందెళ్ళిపోయి ఆల్రెడీ ఇన్రా అంటే, వీడు పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగాడు, వీడు గైడ్ చేసిన వాళ్ళేమో సన్నాసులు వెనకాల బెలగొట్టి ఇదే పనిలో ఉన్నారు. అక్కడ ఏముంది ఏంటి, అయామ్ ద మెగా చీఫ్ అనే బోర్డర్ ని కరెక్ట్ గా పెట్టారా లేదా అని చూడలేదు ఎవడో.